రైతు సంక్షేమ విధానాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. రైతులకు 3 గంటలు విద్యుత్ చాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం స్థానిక రామ మందిర్ సబ్ స్టేషన్ కార్యాలయం ముందు ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమైక్య పాలనలో రైతుల జీవితాల్లో చీకటి అలుముకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయాల్లో విద్యుత్తు లేక సాగునీరు లేక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండుగాని నారా చంద్రబాబు నాయుడు ఆనాడు రైతులపై కాల్పులు జరిపించారని ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి రైతులపై కక్షగట్టి వారి జీవితాలను మళ్ళీ చీకటిమయం చేయడానికి కాంగ్రెస్తో జట్టు కట్టి రైతు వ్యతిరేక విధానాలకు పూనుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ విధానాలతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా పురోగతి చెందిందన్నారు. 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తూ 3 పంటలను పొందుతున్న రైతన్నల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని అన్నారు. ఇది ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు 3 గంటల విద్యుత్ సరిపోతుందనడం కాంగ్రెస్ దుర్మార్గపు విధానాలకు అద్దం పడుతుందన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి ఉరివేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దానం చేశారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా సబ్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను ఉరితీసి దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో సబ్ స్టేషన్ల దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దశాబ్ది కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేకుండా ఆకలి చావులు లేకుండా 24 గంటల ఉచిత కరెంటును ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని రైతులను కించపరిచేటువంటి విధంగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్నటువంటి చంద్రబాబు నాయుడు వారసుడైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇళ్ళ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రకటించి ఇళ్ళ ప్రజలను అయోమయంలోకి గురిచేస్తూ ఇళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము రైతు వ్యతిరేకులమని నిక్కచ్చిగా చెప్పిన సందర్భంలో ఈరోజు సబ్ స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉచిత 24 గంటల కరెంటును ఇస్తూ రైతులు ఈరోజు 3 పంటలు పండించుకునేటువంటి విధంగా ఇలా గొప్పగా పరిపాలన చేస్తున్న క్రమంలో 3 గంటల కరెంటు చాలు రైతులకు అని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మా ఊర్లోకి రావద్దు, మా ఊరికి వస్తే తన్ని తరుముతామని చెప్పేసి హెచ్చరికలు చేస్తున్నటువంటి యొక్క సందర్భం ప్రజల్లారా, ఆనాడు 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలు చేసుకునే విధంగా పరిపాలన చేసింది. మళ్ళీ ఈరోజు రైతులను అయోమయంలోకి గురి చేసేటువంటి విధంగా కుట్రలు చేస్తుంది. దీన్ని తిప్పికొట్టాలి యావత్తు రైతాంగం అంతా కూడా. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కుమ్ము వేణుగోపాల్, బాలరాజ్ కుమార్, ఇంజపూరి పులేందర్, కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, పాముకుంట్ల భాస్కర్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, చెరుకుబుచ్చిరెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్ గౌడ్, పిఎస్ అమరేందర్, పిల్లి రమేష్,
మెతుకు దేవరాజ్, అచ్చవేణు, చల్ల రవీందర్ రెడ్డి, బొడ్డు రవీందర్, తానపర్తి గోపాలరావు, అదర్సండే సమ్మారావు, దొమ్మటి వాసు, అక్షర మల్లేష్, కర్రావుల రామరాజు తదితరులు పాల్గొన్నారు.